ఈ వేములవాడ చాళుక్యుల గురించి మనం చదువుకోవడానికి మనకు తెలంగాణ చరిత్రకారుడు ఆ తర్వాత శాసనవేత్త అయినటువంటి బిఎన్ శాస్త్రి గారు వేములవాడ చరిత్ర శాసనాలను ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో అక్కడ వేములవాడకు సంబంధించిన శాసనాలన్నింటినీ కూడా ఒకే దగ్గర చేర్చి ఆ వేములవాడను పరిపాలించిన చాళుక్యులకు సంబంధించిన శాసనాలు ఒకే చోట చేర్చాడు. మనము గుళ్ళను చూసి అట్లా వాటిని తెలుసుకుంటాము, ఆయన పుస్తకం చదివితే కూడా ఈ చరిత్ర అంతా మనకు తెలుస్తుంది. పర్టికులర్ గా శాసనాలు ఇంకేమీ లేవు ఈ పుస్తకంతో, చాలా శాసనాలు ఉన్నాయి. ఆ శాసనాలను ఈయన సంకలనం ఒక దగ్గరికి చేర్చినాడు. చేర్చి ఆ వరుస క్రమంలో ఏ ఏ కాలాల్లో ఎవరెవరి శాసనాల్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో, వాళ్ళు ఏమేం చేసినారో ఆ వివరాలన్నీ చరిత్ర రూపంలో రాసినాడు ఆయన. మనకు అంతకు ముందు అందరికి తెలియదని కాదు, కానీ ఒక చేత ఒక విషయాన్ని ఒక చోట చేర్చినటువంటి పని బిఎన్ శాస్త్రి గారు చేసిండు. దానివల్ల మనకు వేములవాడ చరిత్ర అనగానే తెలుసుకోవడానికి ఒక ఆధారం కదా. ఊరికే పుక్కిటి పురాణం కాదు, ఇది నిజంగా జరిగింది, వాస్తవమైనటువంటిది అని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ ఉన్న గుళ్ళు ఒకటి కాదు రెండు కాదు, దాదాపు ఒక 20 పైనే దేవాలయాలు ఉంటాయి. 20 పైన దేవాలయాల్లో ప్రధానమైనటువంటివి రాజరాజేశ్వరాలయం, భీమేశ్వరాలయం, కేదారేశ్వరాలయం, నకరేశ్వరాలయం. ఇట్లా రాజరాజేశ్వరాలయంలో శివుని పేరు రాజరాజేశ్వరుడు. అక్కడ ఆ పక్కనే రాజరాజేశ్వరి కూడా ఉంటుంది. ఈ శివలింగం ఉంటుంది రాజరాజేశ్వరిని. ఆ పక్కన మళ్ళీ పక్కన దూరంలో ఇంకో దేవాలయంలో రాజరాజేశ్వరి ఉంటుంది. ఈ దేవాలయాన్ని పక్కన ఆనుకొని ధర్మకుండం అనేది కోనేరు, గుడి కోనేరు. అట్లా మనం ఒక్కొక్క దేవాలయంలో ఏమున్నాయని చూసుకుంటూ పరిశీలించుకుంటూ పోతే ఈ శివాలయాలతో పాటు, శివలింగాలతో పాటు, గణపతి విగ్రహాలతో పాటు జైన తీర్థంకర్ల విగ్రహాలు దొరుకుతున్నాయి. అంటే అక్కడ జైనం ఉండేది, జైనం ఆనవాళ్ళు. ఇప్పుడు చాలా వరకు జైన విగ్రహాలను ఇవన్నింటినీ కూడా ఆయా గుళ్ళ నుంచి తొలగించి అక్కడ ఒక గార్డెన్ అని ఉంటుంది, ఆ గార్డెన్ అనే ప్లేస్ లో షిఫ్ట్ చేస్తున్నారు. కానీ అట్లా చేయడం వల్ల ఒక మతాన్ని తొలగించినట్టే అవుతుంది తప్ప, అసలు ఇదివరకు ఆ జైనుల విగ్రహాలు ఎక్కడుండేవి, వాళ్ళ బసదులు, జైన బసదులు ఎట్లుండేవి అని తెలుసుకునేటువంటి చారిత్రకమైన సందర్భాన్ని పోగొట్టుకున్న వాళ్ళం అవుతుంది. వాటిని మళ్ళీ ఎక్కడివి అక్కడ పెట్టు, ఎందుకు కనబడుతుంది, నా నష్టం ఏమి లేదు చెప్పాలంటే ఇంకా అందంగా అలంకరించవచ్చు మనం, ఇంకా చూడటానికి వాటిని చూపించ ప్రదర్శనలో పెట్టచ్చు, అక్కడి నుంచి తొలగించకుండా. అదే ఇప్పుడు కల్పిత కథలకు ఉన్నటువంటి ప్రాశస్త్యం గాని వాటికి ఇచ్చిన మర్యాద గాని వాస్తవాలకు కొంచెం దూరం అయిపోవటం.